ఇప్పటికీ చాలా మంది యూజ్ చేస్తున్న ప్రైమరీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అయిన సైకిల్ ఎలా ఎవల్యూషన్ అయింది. ఇయర్ 1800స్లో ఇండియాకి అడుగుపెట్టిన బ్రిటిషర్స్ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ చేసుకోవడానికి మన ఇండియాకి సైకిల్స్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. అలా వీటిని వాళ్ళు యూజ్ చేయడం చూసి మన ఇండియన్ పీపుల్ కూడా వీటికి అట్రాక్ట్ అయ్యారు. అప్పట్లో సైకిల్స్ యూజ్ చేసే వాళ్ళని స్టేటస్ అండ్ ఐకానిక్ సింబల్గా చూసేవారు. అలా సైకిల్స్కి ఇండియాలో మంచి పాపులారిటీ అండ్ క్రేజ్ వచ్చింది. అలా కొన్ని ఇయర్స్లోనే ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ వీటిని తయారు చేయడం స్టార్ట్ చేశారు. వాటిలో రోడ్స్టర్ సైకిల్స్ వాళ్ళ మంచి డ్యూరబిలిటీ అండ్ అఫోర్డబుల్ కాస్ట్లో ఉండడం వలన మంచి పేరు తెచ్చుకుంది. ఎక్కడ చూసినా ఈ సైకిల్సే కనిపించేవి. అలా ఇండియన్ టెక్నాలజీ డెవలప్మెంట్తో సైకిల్లో డిఫరెంట్ మోడల్స్ అయిన హంబల్ బైసైకిల్ అండ్ అలాగే గేర్ సైకిల్స్ని ఇంట్రొడ్యూస్ చేశారు. చాలామంది వీటికి అట్రాక్ట్ అయ్యారు అండ్ అందరూ కామన్గా సైకిల్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇయర్స్ గడిచే కొద్దీ 1950 తర్వాత మార్కెట్ని మరిన్ని మ్యానుఫ్యాక్చరర్స్ లైక్ అట్లాస్ అండ్ హర్కిల్స్ బీఎస్సీ లాంటి కంపెనీస్ వచ్చాయి. లేటెస్ట్ డిజైన్ అండ్ అఫోర్డబుల్ కాస్ట్తో సైకిల్స్ లాంచ్ చేయడం వలన ప్రతి ఒక్కరికి సైకిల్స్ వాళ్ళ లైఫ్లో ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కింద మారాయి. అలా ఇయర్స్ గడిచే కొద్దీ ఇప్పుడు మౌంటైన్ బైక్స్ నుంచి ఎలక్ట్రిక్ సైకిల్ లాంటి లేటెస్ట్ మోడల్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ముఖ్యంగా సైకిల్స్ విలేజెస్లో ఉన్న ఫార్మర్స్ అండ్ డైలీ వర్కర్స్కి ట్రాన్స్పోర్టేషన్కి చాలా యూజ్ అవుతున్నాయి. అండ్ ఇలానే సైకిల్ కంపెనీస్ సైక్లింగ్లో మంచి ఇన్నోవేషన్స్ని తీసుకొచ్చి ఫ్యూచర్ జనరేషన్స్కి మంచి ఇంట్రెస్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ మనం చిన్న డిస్టెన్స్ ట్రావెలింగ్ అండ్ యూజర్స్కి సైకిల్ యూజ్ చేయడం వల్ల మనీతో పాటు ఎన్విరాన్మెంట్ని సేవ్ చేసి మన బాడీని కూడా ఫిట్గా ఉంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. మీరు యూజ్ చేసిన సైకిల్ అండ్ మెమొరీస్ని అయితే కామెంట్లో షేర్ చేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి.